వరద తాకిడితో రాష్ట్రం అంతా అల్లాడిపోతున్నటువంటి వేళ అనేక మంది స్పందిస్తున్నారు, తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు, వివిధ రూపాల్లో బాధితులకు తోడుగా నిలుస్తున్నారు. అన్నీ నష్టపోయినటువంటి వాళ్ళకి మేమున్నామన్న భరోసా కల్పించే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. చిన్నారులు తమ కిడ్నీ బ్యాంకుల్లోంచి దాచుకున్న మొత్తాన్ని అందించడంతో పాటుగా అనేక మంది తమకి ఏ రూపంలో సహాయం అందించే అవకాశం ఉంటే ఆ పద్ధతిలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గ్యాస్ స్టవ్ మెకానికర్ అయితే వరదల్లో తడిచి ముద్దయి పాడైపోయిన గ్యాస్ స్టవ్లన్నీ ఉచితంగా బాగు చేస్తానంటూ బోర్డు పెట్టి తన వంతు సేవలు అందిస్తున్నారు. ఇలా స్వచ్ఛంద సేవకులు, సామాన్యులు, ప్రజలు వీళ్ళు మాత్రమే కాదు, మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కార్మికులు కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. వరదల్లో జరిగే నష్టం కొంతే, వరద తర్వాత పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోతే జరిగే నష్టం అపారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అతిసార సహా అనేక వ్యాధులతో సతమతమవుతోంది. డెంగ్యూ వంటి విషజ్వరాలు విరుచుకుపడుతున్నాయి. ఆ క్రమంలో విరుచుకుపడ్డ వరదల నుంచి, వరద తర్వాత ఏర్పడేటువంటి అవస్థల నుంచి ప్రజల్ని గట్టెక్కించే బాధ్యతను మున్సిపల్ కార్మికులు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన సుమారు 7,000 మంది మున్సిపల్ కార్మికులు విజయవాడలో తమ వంతు సేవలు అందిస్తున్నారు, విశేషంగా కృషి చేస్తున్నారు. వీధులన్నీ శుభ్రం చేయడమే కాకుండా ఇళ్ళన్నీ శుభ్రం చేసుకుంటున్నటువంటి వాళ్ళకి సహకారంగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయవాడలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పేరుతో నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? విజయవాడ నగరానికే అన్ని రకాల సదుపాయాలు కల్పించే ప్రాంతం సింగ్నగర్. అక్కడే ఆటో కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ, చిరు వ్యాపారులు కానీ ఎక్కువ మంది నివసించే ప్రాంతం అది. అక్కడే మున్సిపల్ వర్కర్లు కూడా ఎక్కువ మంది జీవిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రెగ్యులర్, ఇతర అన్ని రకాలుగా పనిచేసే మున్సిపల్ కార్మికులు నివసిస్తున్న ప్రాంతంలో వరదలు విరుచుకుపడ్డాయి. మున్సిపల్ కార్మికుల కుటుంబాలు కూడా అపారంగా నష్టపోయాయి. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు సతమతమవుతున్నారు. అలాంటి సమయంలో తమ ఇళ్లను, తమ వస్తువులను, తమ వారిని కాపాడుకునే పనిలో ఉన్న మున్సిపల్ కార్మికులకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు మానవత్వం అవుతుంది? కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునడానికి బదులుగా, మీరు కష్టాల్లో ఉన్నప్పటికి కూడా మేము పిలిచినప్పుడు మాకు అవసరమైన సర్వీసులు మీకు అందించలేదు కాబట్టి మీ మీద యాక్షన్ ఎందుకు తీసుకోకూడదని నోటీసులు జారీ చేయడం ఏ విధమైనటువంటి న్యాయం అవుతుంది? పేకల్ లోతు వరదల్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు బయటకు వచ్చి పనిచేయండి అని పిలుపునిస్తే అది మానవత్వమేనా? కొంచెంత ఆలోచించాలి అధికారులు, కాసింత మనసు పెట్టి చూడాలి ప్రభుత్వ పెద్దలు. రాష్ట్రంలో అనేక మంది ఇక్కడికి వచ్చి మున్సిపల్ కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళకి అరకొర సదుపాయాలు మాత్రమే ఉన్నప్పటికీ, అనేక సమస్యలు ఉన్నప్పటికీ సేవలు అందిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్మికుల్లో కొందరు మాత్రం వరదల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కకావికలం అయిపోయి ఇప్పుడు కన్నీరు మున్నీరుగా సాగుతున్నారు. అలాంటి సమయంలో మున్సిపల్ కార్మికులకు నోటీసులు ఇచ్చి విధుల నుంచి తొలగిస్తామన్నట్టుగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ఏ రకంగా సరైనదో ప్రభుత్వం ఆలోచించాలి. ఇలాంటి నోటీసుల్ని ఉపసంహరించుకుని మున్సిపల్ కార్మికుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వరద బాధితులుగా చూడాలి తప్ప వాళ్ళని మున్సిపల్ కార్మికులుగా పరిగణించి చర్యలు తీసుకుంటామంటే అది జనం హర్షించే నిర్ణయం అవ్వదన్నది మనసులో ఉంచుకోవాలి. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.